బాలినిని పక్కచూపులు, టికెట్ హామీ తగ్గితే జంపే. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు జరగనున్నాయా? ఒక మాజీ మంత్రి పార్టీ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన పక్కచూపులతో జిల్లా రాజకీయాలు కీలక మార్పులు ఉండనున్నాయా? ఇదే ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. గత 2 వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులెడ్డి పార్టీలో అసంతృప్తిగా ఉంటూ సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలో రెబల్ గా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసింది. సొంత పార్టీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారిపోయారు. జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారనేది ప్రధానంగా ఆయన ఆరోపణ. అలాగే సొంత పార్టీ నేతలే భారీ కబ్జాలకు పాల్పడుతున్నారు అన్నది మరో ఆరోపణ. అధిష్టానం పలుమార్లు బాలినేని పిలిచి బుజ్జగించి హామీలిచ్చింది, కానీ ఆ హామీలు నెరవేరలేదు, బాలినేని చల్లబడలేదు. దీంతో ఈ మధ్యకాలంలో పూర్తిగా రెబల్ ఎమ్మెల్యేగా మారిపోయి వాయిస్ అయితే వినిపిస్తున్నారు. కాగా బాలినేని ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని జిల్లా రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మార్చారు. ఒంగోలుకు ఎవరిని నియమిస్తారన్న ఆసక్తి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. అదే సమయంలో బాలినేని వైసీపీలోనే ఉంటే ఆయన్ను ఎక్కడికి పంపిస్తారు అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈలోగా అసలు బాలినేనే పార్టీ ఫిరాయించడం ఖాయమన్న ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. బాలినేని వైసీపీని విడితే ఏ పార్టీలోకి వెళ్తారు అన్నది మరింత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బాలినేని స్థాయి వ్యక్తి పార్టీ మారడం అంటే మామూలు పరిస్థితుల్లో ఆయనకు తెలుగుదేశం మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. ఒకవేళ తెలుగుదేశం వద్దనుకున్నా జనసేన మరో ఆప్షన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తుల్లో ఉండడమే బాలినేనికి ఇబ్బందిగా మారినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఒంగోలు స్థానం నుంచి దామచర్ల జనార్దన్ తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నారు. దామచర్ల కుటుంబానికి తెలుగుదేశంతో విడదీయరాని బంధం ఉంది. కొండేపి నియోజకవర్గానికి చెందిన జనార్దన్ తాత ఆంజనేయులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేయగా కొండేపి ఎస్ రిజర్వుడ్ అయిన తర్వాత జనార్దన్ ఒంగోలుకు మక్కా మార్చారు. జనార్దన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ఒంగోలు పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించిన నేతగా కూడా ఆయనకి పేరుంది. గత ప్రభుత్వంలోనే మంత్రి కావాల్సి ఉండగా సామాజిక సమీకరణలలో భాగంగా అది వీలు పడలేదు. ఇక 2019 జగన్ ఒక్క ఛాన్స్ గాలిలో ఒంగోలులో జనార్దన్ ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం ఇక్కడ జనార్దన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అన్నది ఇప్పుడున్న టాక్. మరోవైపు కొండంపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి కూడా దామచర్ల కుటుంబానికి విధేయుడు కాగా ఈ రెండో నియోజకవర్గాలతో పాటు కందుకూరు నియోజకవర్గాన్ని కూడా ప్రభావితం చేయగల సత్తా జనార్దన్ది. అలాంటి జనార్దన్ ను పక్కకు పెట్టి టీడీపీ బాలినేని తీసుకునే సాహసం అయితే చేయలేదు. ఇక మిగిలింది జనసేన. బాలినేని ఒంగోలు టికెట్ హామీ ఇస్తేనే జనసేనలో చేరే అవకాశాలున్నాయి. కానీ పొత్తులో భాగంగా తెలుగుదేశం ఈ సీటు జనసేనకు వదులుకునే అవకాశాలు బహుస్వల్పం. 2024 టీడీపీ గెలిచే స్థానం ఏది అంటే అది ఒంగోలు అని బల్లగుద్ది చెప్తాయి టీడీపీ శ్రేణులు. అలాంటి సీటును జనసేనకి వదులుకోవడం అంటే కష్టమే మరి. అయితే ఇక్కడ ఒక అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా జనార్దన్ ఎక్కడి నుండైనా పోటీ చేసే అవకాశం ఉండగా ఆయన్ను కందుకూరు పంపించే ఛాన్స్ ఉంటుంది. కందుకూరులో ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఇండోరి నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉండగా ఇక్కడ ఆయనకు ఇంకా టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. జిల్లాపై దామచర్ల పెత్తనం అలాగే ఉండేలా మంత్రి పదవి హామీతో ఆయనకు కందుకూరికి పంపించి ఒంగోలు జనసేనకి కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎంతమేర జరుగుతుందో చెప్పలేం, కానీ ఉన్న ఒకే ఒక్క అవకాశం మాత్రం ఇదేనని పరిశీలకులు అంటున్నారు.